తండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పనా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక అబ్బాయి మంచి క్రీడాకారుడు, అన్నిటిలో మంచి బహుమానాలు వస్తాయి, ఊరందరిలో కూడా ఆ అబ్బాయి మంచి తాపరం పిల్లలలో, అందరూ అబ్బా కొడుకంటూ పుడితే అదిగో ఆ యొక్క సైమాన్ల వాళ్ళ అబ్బాయి కొడుకు లాంటి కొడుకు పుట్టాలనుకునేవాడంట, ఊరందరూ చెప్పుకునేవాళ్ళు. కానీ ఈయన మాత్రం ఆ కొడుకుని ఏడ్చవలే, కానీ ఇల్లా ఈరోజు కాలేజీకి అనేవాడు. ఆ పిల్లోడికి ఎక్కడ లేని కోపం పెంచుకొని ఒక రోజున ఒక నిర్ణయం తీసుకున్నాడు, మా నాన్న ఖచ్చితంగా ఈరోజు చంపేస్తే అసలు నా ఈ ఊర్లో నన్ను మెచ్చుకోనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడో మా నాన్నే. మా నాన్నంత దుర్మార్గుడు రెండో వాడు లేడు, నా మీద మా నాన్నకు అసూయ కోపం. ఎందుకైనాకంత కోపం? ఒక్కరోజైనా ఒరే నువ్వు నా కడుపును పుట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అని చెప్పొచ్చు కదా, ఎందుకని చెప్పలేకపోతున్నాను ఈరోజు చంపేస్తానని. మచ్చు ఉంటుంది కదా ఇంట్లో, అంతకుముందు పూరిళ్ళు కదా, ఇలా దూరు రాగలంటే మచ్చు మీద ఇలా మచ్చు ఉంటుంది. గమనించారా మీరు కొన్ని ఇళ్ళకి అక్కడ బండ తీసుకొని ఇలా కాసుకున్నాడు. మా నాన్న ఇక్కడే ఖచ్చితంగా ఆనందం ఉంటా ఉంటాడు, లేదా బయటకు లోపలికి వస్తాడు వేసేసి చంపారు. వాళ్ళ నాన్న వచ్చాడు, వాళ్ళ అమ్మ అక్కడ అన్నం అవన్నీ పెట్టింది. ఏమండి రా అన్నం అన్నం పెడతాను రా అనింది. అబ్బాయేడే అన్నాడు. అబ్బాయి అక్కడికో బయటికి వెళ్ళాడు అనింది. ఆమె తెలీదు, దీపం పుట్టి కదా అందరం వెలుతురు కూడా పెద్దగా ఉండదు. లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చో వేసేద్దామా సరే అన్నందండి అన్నదిని లోపలికి బయట ఇట్లా వస్తుంటాడు కదా అప్పుడు వేసేస్తాననుకో అన్నందిని నేను చంపకూడదని ఆగాడు. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏమయ్యా నాకు అర్థం కాదు, మన అబ్బాయికి మంచి చదువులో మంచి టాపర్ కదా, అన్ని విషయాల్లో మంచి మార్కులు వచ్చినాయి, ఆటల్లో మంచి రాణించేటువంటి బాబు కదా, ఊరందరూ మెచ్చుకుంటున్నారు, మన ఊరు ప్రెసిడెంట్ గారు కూడా మెచ్చుకున్నాడు, నువ్వెందుకు అండి మెచ్చుకోలేవు అంటే ఆ తండ్రి ఒక మాట చెప్పాడంట. పిచ్చిదానా, నా లోపల ఉన్న సంతోషం నీకు తెలియదు, అందరూ పొగుడుతారు, అందరూ కనపరుస్తారు, నేను కూడా వాడిని పొగిడితే వాడు ఎక్కడ ఆగిపోతాడో, ఇక నేను పర్వాలేదు పెద్దోడిని అయిపోయాను అనుకుంటాడు, వాడు అక్కడితో ఆగకూడదు, ఇంకా ఎదగాలంటే నా కళ్ళల్లో నా నోటి ద్వారా వచ్చే మాట వారిని ఎంకరేజ్ చేయకపోవచ్చు కానీ నీ మొహంలో ఉంది ఇంకా కానీ అనేది నేను, ఎందుకంటే వాడి మీద కోపంతోనో ద్వేషంతోనో కాదు, నా కొడుకును ఒక కలెక్టర్గా చూసేంతవరకు నేను వాడి మీద కోపడుతూనే ఉంటా, వాడు చదివాలి. ఇప్పుడు కూడా కష్టపడి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు దాకా వచ్చింది ఎందుకని తెలుసా, వాడికి ఇప్పుడు ఫీజు కట్టి వస్తున్నాను నేను. ఆ కొడుకు వాడు పుట్టినందుకు నేను ఎంత సంతోషిస్తున్నానండి, అలా బలబలబల కళ్ళమండీలు గారుస్తూ ఆ కండవతో తుడుచుకుంటున్నాడట. అది చూసి విన్నాడు ఆ కొడుకు. ఒక్కసారి ఆ మచ్చు మీద నుంచి ఎగ్గిరి దూకి నానా నన్ను క్షమించమని రెండు కాళ్ళు పట్టుకున్నాడట. ఎందుకు నానా ఎందుకురా ఎందుకురా అంటే ఇంత పాపిష్టి వాడిని నేను, నా కొరకే ఆలోచించి నా కొరకే నీ కష్టార్జితాన్ని నీ వయసునంత ఖర్చు చేస్తున్నటువంటి నీ ప్రేమను గ్రహించలేక ఈరోజు నిన్ను చంపేయాలనుకున్నాను, నీ కళ్ళల్లో కోపం చూస్తాను, నువ్వు మాటల్లో ఏ నీ మొహంలో చదివావు ఇంకా కానే అని అంటుంటే నేను కోపడేవాణ్ణి, అపార్థం చేసుకున్నాను నాన్న అని కాళ్ళ మీద పడి ఏడ్చేసాడట. మీకు అర్థమైందా తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో? బయటికి చెప్పలేడు కానీ చచ్చేంత ప్రేమ ఉంటుంది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఆ తండ్రి గుండెల మీద ఆడించిన తల్లిదండ్రుల్ని తిరిగి మరలా అదే నీ కాళ్ళతో గుండెల మీద తన్ను చా అంటున్నాను నేను. అసలు నీ తండ్రికి ఆధారం ఎవరు ఈ లోకంలో? కొడుకేగా, ఏమా ఎవరు ఆధారం? కుమారుడే కదండి. అసలు ముసలోడైపోయే కొలత ఎవరి మీద ఆధారపడిపోతాడు? పిల్లవాడుగా ఉన్నప్పుడు కొడుకు ఎవరి మీద ఆధారపడ్డాడు? ముసలోడైన తర్వాత తండ్రి ఎవరి మీద ఆధారపడతాడు? ఇప్పుడు ఆ కొడుకు ఆ తండ్రిని ఏం చేయాలంటున్నాను నేను? అతని దగ్గర బలం ఉందా? స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఎంతోమంది నీతిమంతులైన కొడుకులు ఉన్నారు,
ఆ కొడుకుల్లాగా మీరు ఉందురుగాక. ఒక్క మాటతో చెప్పాలంటే దావీదు తండ్రి ఎవరో తెలియదు ఆ రోజుల్లో. అర్థమవుతుందా? దావీదు తండ్రి యెష్షయి అక్కడికి వచ్చినప్పుడు దావీదు నాన్న వచ్చాడు, దేవుడి రాజుల నాన్న వచ్చాడు అని చెప్పుకునేవాళ్ళు. హల్లెలూయా, అవునా కాదా? అలాగ నువ్వు ఉందువుగాక. స్తోత్రం చెప్పాలి.